వాం సభ్యులకు వారి బంధుమిత్రులకు ప్రపంచార్య సమాసభ తరఫున నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా స్టార్ హెల్త్ గురించి మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో వాం స్టార్ హెల్త్ ఒక స్కీమ్ని స్టార్ హెల్త్ వాళ్ళతో మనం ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్య అంశాలు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు 75 సంవత్సరాల 11 నెలల వరకు పాలసీ తీసుకునేటువంటి ఏజ్ పరిమితం చేస్తున్నారు. సో అప్ టు 75 ఇయర్స్ వరకు ఉండేటువంటి ఎవరైనా సరే ఈ పాలసీ తీసుకోవచ్చు. జనరల్గా 60 ఏళ్ళు దాటితే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు, 70 ఏళ్ళు దాటితే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీలు ఇష్యూ చేయవు హెల్త్ పాలసీలు. కానీ మనకున్నటువంటి గుడ్ రిలేషన్ తోటి, మేనేజ్మెంట్ తోటి, స్టార్ హెల్త్ ఎండీతో చైర్మన్తో మనకున్నటువంటి ఫ్యామిలీ రిలేషన్, ఒక ఫ్రెండ్షిప్ తోటి మనకి పాలసీని ఇవ్వడం జరిగింది. ఇది కేవలము వ్యామ్ సభ్యులకు మాత్రమే, వ్యామ్ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులకు మాత్రమే దీనికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే దీనిలో పాలసీ తీసుకోవలసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఆవరేజ్న మనం కానీ 18 ఏళ్ళ వాళ్ళకు తక్కువ ఉంటుంది, 75 ఏళ్ళ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది పాలసీ ఆవరేజ్ని. నేను చూసుకున్నట్లయితే మిగతా ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ, ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో అయినా కానీ 30,000 నుంచి 50,000 రూపీస్, 5 లాక్స్ పాలసీ తీసుకోవడానికి ఖర్చు అవుతుంది అన్నమాట. మనకి ఇక్కడ వచ్చేసి 11,100 రూపాయలు విత్ జీఎస్టీ, అంటే 9,500 రూపాయలు జీఎస్టీ అన్ని కలుపుకొని 11,100 రూపాయలు ఒక పాలసీ తీసుకోవడానికి, 5 లాక్స్ పాలసీకి ఇచ్చున్నారు. ఇంత అద్భుతమైనటువంటి డిస్కౌంట్ తోటి మరెవరికి కూడా ఈ పాలసీ లేదు, మనకు మాత్రమే ఇస్తున్నారన్నమాట. దీనిలో అనేకమైనటువంటి మంచి విషయాలు ఉన్నాయి. ఎవరికైనా సరే ఏ కొత్త పాలసీ తీసుకున్నా కానీ వెయిటింగ్ పీరియడ్ 4 ఇయర్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏదైనా, బీపీ, షుగర్, హార్ట్, కిడ్నీ, లివర్ ఇలా ఏదైనా కానీ ఒక ప్రాబ్లం కానీ ఉన్నట్టయితే, దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కానీ 4 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. అలానే మనకు వచ్చేసి దీనిలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళకి 2 ఇయర్స్ మాత్రమే వెయిటింగ్ పీరియడ్. తర్వాత ఇందులో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఒక 1 ఇయర్ దాటినట్టునే పాలసీ తీసుకున్న వాళ్ళకి దాదాపు 30 రకాల ఆపరేషన్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పుడు నీ జాయింట్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి ఆపరేషన్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. మొదటి సంవత్సరం దాటిన వెంటనే 366 రోజుల నుంచే ఎలిజిబిలిటీ వస్తుంది. అది ఒక గొప్ప విషయము. అలానే ఈ పాలసీలో ఇంకొక విషయం ఏంటంటే, డే 1 నుంచే కవర్ అవుతుంది. పాలసీ ఇష్యూ అయిన డేట్ నుంచే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్ డిసీజ్ కానీ ఏదైనా వస్తే, జ్వరమో లేకపోతే కాలు జారిపడటమో, యాక్సిడెంటో, సడన్గా హార్ట్ అటాకో ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే డే 1 నుంచే కవర్ అవుతుంది. అదే మిగతా హోటల్ అయితే 90 డేసో 45 డేసో డిఫరెంట్గా పెట్టుకు ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ దీనిలో ఉన్నాయి. కేవలము 11,100 రూపాయలు సంవత్సరానికి కడితే వస్తుంది. దీనిలో అన్ని రకాలైనటువంటి మంచి విషయాలే ఉన్నాయన్నమాట. కాకపోతే మనం వేరే పాలసీ ఏదైనా తీసుకోవాలంటే, వేరే కంపెనీ తీసుకోవాలంటే మన హెల్త్ చెకప్ అన్ని కూడా చేయించుకోవాలి. దానికి ఒక మళ్ళీ 4,500 రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా ఇక్కడ లేదు. సెల్ఫ్ డిక్లరేషన్, మీ యొక్క మీరే మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని చెప్పేసి సెల్ఫ్ డిక్లరేషన్ కానీ చేసినట్లయితే అదే వాళ్ళు తీసుకుంటారు. కానీ వ్యామ్ మెంబర్షిప్ తీసుకో ఉండాలన్నమాట. ఒకవేళ నాన్ వయసర్స్ అయితే ఆనరబుల్ మెంబర్షిప్ తీసుకో ఉండాలి. ఈ విధంగా వ్యామ్ మెంబర్షిప్ వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ తీసుకోవచ్చు. ఈ విధమైనటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో స్టార్ హెల్త్లో. ఇప్పుడు కొత్తగా మనకు ఈ పాలసీ కింద తీసుకున్న వాళ్ళకి కోవిడ్ అంటే కరోనా కూడా కవర్ చేస్తున్నారన్నమాట. చాలా కంపెనీస్లో కరోనా కవర్ చేయాలంటే అడిషనల్గా ఇంకో 25,000 రూపీస్, 5 లాక్స్ పాలసీ కట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఒక్క పైసా కట్టకుండానే కరోనా కూడా ఎవరికైనా దురదృష్టవశాత్తు వస్తే దానికి కూడా మీరు కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్ పోయినా కానీ దానిలో అప్ టు 5 లాక్స్ వరకు వాళ్ళు కవరేజ్ ఇస్తారు. అయితే పాలసీ వచ్చినాక 30 డేస్ తర్వాత ఈ కవరేజ్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పటిదాకా మేము ఈ పాలసీని పెద్దగా ఎంకరేజ్ చేయలేదు, అందరినీ తీసుకొని కానీ ఎవరికి ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న తలనొప్పి అయినటువంటి విషయం మాకుంది, వరల్డ్ ఆర్ఎస్ మహాసభ ఆఫీస్ స్టాఫ్కి ఉందన్నమాట. ఏంటంటే మీరు పేమెంట్ త్రూ
వ్యామ్ ద్వారా పంపించాల్సినటువంటి బాధ్యత ఉంది. అది కేవలం అగ్రిమెంట్ వాళ్ళతోటి వ్యామ్ తో కుదిరింది కాబట్టి అది వ్యామ్ నుంచి రావాలి. వ్యామ్ రికార్డ్స్ లో అన్నిట్లో కూడా నెట్ లో అన్నిట్లో మీ పేరుని మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ అయి ఉండాలి, మీ మెంబర్షిప్ ఎంటర్ అయి ఉండాలి. అదేవిధంగా మేము ఒక స్టాంపు రౌండ్ సీల్ వేసి సైన్ చేసి మా నెట్ ద్వారా వాళ్ళకి పంపిస్తూ ఒక చెక్ను కూడా మళ్ళీ మీ దగ్గర నుంచి పేమెంట్ వచ్చినాక మేము ఒక చెక్ను ఇష్యూ చేసి వాళ్ళకి అది చేయాల్సిన బాధ్యత ఉందన్నమాట. అందువలన ఎంకరేజ్ చేయలేదు. కానీ ఈ రోజున మనం టీవీ చూస్తున్నట్లయితే అనేక హెల్త్ రిపోర్ట్స్ కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్తున్న విధానాన్ని బట్టి డిసెంబర్ ఆఖరికే ఇండియాలో పర్ డే 275,000 మందికి ఈ కరోనా అటాక్ అవుతుందని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నట్లుగా ఈరోజు నేను టీవీలో చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే దీనిలో ఎవరు అటాక్ అవుతారు, ఎవరు కారు, ఎవరికి ఉంటుంది అనేది చెప్పలేమంట. మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళా ఇది రిస్క్ అయినా పర్వాలేదు, ఇది శ్రమ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఈ రోజున మేము రిస్క్ తీసుకొని మీకోసం సర్వీస్ చేయడానికి మేము ముందుకొచ్చాము. సో మీరు ఎవరైనా సరే ఆల్రెడీ వేరే పాలసీస్ ఉన్నా కానీ ఇది అడిషనల్గా తీసుకోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. ఈ రోజున కార్పొరేట్ మీకు ఆల్రెడీ 2 లక్షలు 5 లక్షలు ఏదైనా ఉన్నా కానీ ఈ రోజున కార్పొరేట్ హాస్పిటల్స్లో జాయిన్ చేయాలంటే మినిమం 10 లక్షల రూపాయలు కోవిడ్కి జాయినింగ్ రోజునే 2.5 లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఆ విధంగా ఆవరేజ్ని చూసుకున్నట్లయితే 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. కాబట్టి మీకు హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాలసీని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోదలుచుకున్నట్లయితే ఇమీడియట్గా తీసుకోండి. ఎందుకంటే మీ దగ్గర నుంచి అప్లికేషన్ మా దగ్గరకు వచ్చి మా దగ్గర నుంచి వాళ్ళ దగ్గర పోవడానికి మళ్ళీ పాలసీ ఇష్యూ కావడానికి మినిమం 1 నుంచి 10 డేస్ పడుతుంది. ఈ టైంను కూడా సేవ్ చేసుకోవాలంటే ఎందుకంటే మళ్ళీ 6 నుంచి 1 మంత్ టైం ఉంటుంది కాబట్టి సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు ముందుగా తీసుకోవడం మంచిది. ఈ యొక్క దీంతో పాటే అప్లికేషన్ ఒకటి పంపిస్తాము. మా అప్లికేషన్లో మీరు అన్నీ ఫిల్ చేసి క్యాపిటల్ లెటర్స్తో ఫిల్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ ఐడి క్లియర్గా స్పష్టంగా ఉండేటట్టు చేయండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ కూడా వాళ్ళు మీ ఈమెయిల్ ఐడికే 1 మంత్ ముందర ఇన్ఫార్మ్ చేస్తారు. దాన్ని చూసుకొని మీరు ఇమీడియట్గా లాస్ట్ డే వరకు కూడా ఆగొద్దు. ఎందుకంటే మళ్ళీ మీరు మాకే ఫార్వర్డ్ చేయాలి అమౌంట్, మళ్ళీ మేము తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి రావాలి. మాకు ఈచ్ అప్లికేషన్కి మినిమము ఒక వర్క్ చేయడానికి 500 రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా మేము రెడీగా ఉన్నాం మీకోసం వర్క్ చేయడానికి. మీకు ఆ పాలసీలో 11,100 రూపాయలు మీ దగ్గర నుంచి డబ్బు వచ్చినట్టు కూడా క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఇందులో ఒక పైసా కూడా మాకు వచ్చేది ఏం లేదు. మీకు పాలసీ ఉండటం మంచి ఉద్దేశం కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు, అప్ టు 75 ఏళ్ళ వరకు ఉండేవాళ్ళు. అయితే సెల్ఫ్ డిక్లరేషను మీ యొక్క యాక్చువల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే హైడ్ చేయకుండా తప్పనిసరిగా ఆ కాలంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని రాయండి. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ రిపోర్ట్లో లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినందు వలన ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు టెస్టులు చేసినప్పుడు ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి దానిలో రిపోర్ట్లో వస్తుంది. రిపోర్ట్లో వచ్చినప్పుడు ఒక్కోసారి పాలసీని ఆపేయచ్చు లేదా మీరు అనుకున్న క్లైమ్ తగ్గించవచ్చు. కాబట్టి దయచేసి ఎందుకంటే 2 ఇయర్స్లోనే కళ్ళు మూసుకొని తీసే లోపలనే 2 ఇయర్స్ గడిచిపోతుంది కాబట్టి 100% మీకు ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ కవర్ అవుతాయి. కాబట్టి ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా కంపెనీస్లో హార్ట్ ప్రాబ్లమ్స్ యాక్సెప్ట్ చేయరు, కంటి ఆపరేషన్స్ యాక్సెప్ట్ చేయరు. కంటి ఆపరేషన్స్ ఇక్కడ 1 ఇయర్ నుంచి యాక్సెప్ట్ చేస్తారు. హార్ట్ ప్రాబ్లమ్స్ సడన్గా వస్తే డే 1 నుంచి యాక్సెప్ట్ చేస్తారు. ఆల్రెడీ ఉండి వస్తే 2 ఇయర్స్ తర్వాత మీకు హార్ట్ సర్జరీస్ కానీ లేకపోతే హార్ట్ సంబంధించిన రిలేటెడ్ ఎనీ ప్రాబ్లమ్స్ అయినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అలా ఎనీ క్రానికల్ ప్రాబ్లం ఉన్నా కానీ 2 ఇయర్స్ తర్వాత మీకు వస్తుంది. కాబట్టి ఎలాంటి హైడ్ చేయకుండా క్లియర్గా మెన్షన్ చేసినట్లయితే బాగుంటుంది. కోవిడ్ ఇది సడన్గా వచ్చే ప్రాబ్లం కాబట్టి దీనికి ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కానీ 1 మంత్ తర్వాత తప్పనిసరిగా కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త వహించి ఇమ్మీడియట్గా డైరెక్ట్గా వ్యామ్ అకౌంట్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి అప్లికేషన్ని పోస్ట్ చేయడం లేట్ అవుతుంది అనుకుంటే వాట్సాప్లో మీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది దానిలో పెట్టి వాట్సాప్లో పంపించండి. మెంబర్ కాకపోతే అందులో మెంబర్షిప్ అప్లికేషన్ కూడా పంపిస్తున్నాము. ఆ అప్లికేషన్ కూడా ఫిల్ చేసి ఒక ఫోటో తీసి పంపించండి. మీకు మెంబర్గా జాయిన్ అయినందువలన జీవితకాలంలో
ఓ భార్య భర్తకు 2,250 రూపాయల మెంబర్షిప్ ఫీ వసూలు చేస్తున్నాము. ఆ జీవితకాలం మొత్తము అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంటుంది. అలానే మీకు మెంబర్షిప్ ఓటింగ్ రైట్ ఉంటుంది, పదవుల్లో కంటెస్ట్ చేసేదానికి రైట్ ఉంటుంది. అలానే దాదాపు కొన్ని వందల కార్పొరేట్ సంస్థలతో మనము ఎంఓయులు కుదుర్చుకున్నాము. మన మెంబర్షిప్ కార్డ్ చూపించినట్లయితే కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో మనకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అపోలో లాంటి ఇన్స్టిట్యూషన్ లోనే మన మెంబర్లకు గత సంవత్సర కాలంలోనే కొన్ని లక్షల రూపాయలు డిస్కౌంట్లు వచ్చాయి, అలా చాలా వచ్చాయి. ఇంకా మన మెంబర్లు చాలా మంది తెలియచేరు, వాళ్ళు నేరుగా పోయి డిస్కౌంట్ తీసుకొని అలా బెనిఫిట్ ఎంజాయ్ చేస్తున్నారు. మనకు తెలియజేసినంత వరకు తీసినట్టయితేనే కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది. ఆ విధంగా మన మెంబర్లందరూ కూడా అనేక గెస్ట్ హౌస్లు సత్రాల్లో బెనిఫిట్ ఉంటుంది, హోటల్స్లో ఉంటుంది, సంస్థల్లో ఉంటుంది, బంగారం అంగడి కాడి నుంచి కిరాణా షాప్ దాకా అనేక సంస్థల్లో మన మెంబర్లకు ఐడి కార్డు చూపించినట్లయితే బెనిఫిట్ ఇస్తారు. ఆ డే మెంబర్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ డీటెయిల్స్ ఎక్కడెక్కడ బెనిఫిట్ ఉంది అనేది పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇది కేవలము మీకోసంగా ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక అవకాశాన్ని వాడుకోండి. ఈ సంవత్సరం 11,000 కట్టామా, మనకి 5 లక్షల రూపాయల సెక్యూరిటీ ఉంది అని చెప్పేసి ఫీల్ కండి. ఎన్నేళ్లు కట్టగలిగితే అన్నేళ్లు మీకు సెక్యూరిటీ ఉంటుంది, ఎన్నేళ్లు మేము సర్వీస్ చేయగలిగితే మీకు సేవ చేయగలిగితే అన్నేళ్లు మీకు సెక్యూరిటీ ఉంటుంది. కలకాలం మేము ఉండలేము, మీరు ఉండలేరు, సంస్థ ఉంటుందో ఉండదో తెలీదు. ఉన్నంత వరకు ఈ మీకు సర్వీస్ చేయడానికి పూర్తిగా మేము సహకరిస్తాము. ఈ బెనిఫిట్ వాడుకోండి. ఒక సినిమా కుటుంబంతో పోతే కూడా 10,000 రూపాయలు అయ్యేటువంటి ఈ రోజుల్లో 5 లక్షల రూపాయలు పర్ హెడ్ మీకు అవైలబిలిటీ వస్తుంది. సో అందరూ 20 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వరకు, మీరు 18 ఏళ్ల నుంచి 75 సంవత్సరాల వరకు కూడా ఎలిజిబిలిటీ తీసుకోండి. 60 ఏళ్లు దాటిన వాళ్ళు మీ యొక్క ఏజ్ ప్రూఫ్ కూడా ఏదో ఒక జెరాక్స్ మాకు పంపించినట్లయితే ఫోటో తీసి పంపించినా చాలు, మేము మిగతా కార్యక్రమాలన్నీ ఇక్కడ పూర్తి చేసి 2 రోజుల నుంచి 2 రోజుల లోపల మీకు పాలసీ వచ్చే విధంగా మేము మీకు ఏర్పాట్లన్నీ చేస్తాము. దయచేసి ఆ అవకాశం ఉండేవాళ్ళు వాడుకోండి. మీకు సర్వీస్ కోసంగా మరొకసారి అప్పీల్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.